శివం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో ఉన్న ఈ నక్షత్రాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ 6 నెలలు మేషరాశిలో ఉన్న కృతికా నక్షత్రం మొదటి పాదం గురించి మనం మాట్లాడుకుందాం కొంతవరకు. ఈ అశ్విని భరణి కృతికా ఒక్కొక్కటి మనకు 3-3 డిగ్రీస్ తీసుకుంటాయి. టోటల్గా 9 మూడు 3.33 డిగ్రీస్ తీసుకుంటాయి. 30 డిగ్రీస్లో మనకి ఏంటంటే లాస్ట్ స్పెల్ అంటే 26.5 దగ్గరకు వచ్చేసరికి మనకు కృతికా నక్షత్రం వస్తుందన్నమాట. ఈ కృతికా నక్షత్రం అనేది ఒకే పాదం ఉంటుంది, మిగిలిన 2 వృషభంలోకి వెళ్తాయి, అంటే కుజుడింట్లో ఉంటాయి. అవి నక్షత్రాధిపతి చూస్తే ఏంటి, భరణి తర్వాత రవి, తర్వాత వచ్చే శుక్రుడి తర్వాత వచ్చేవాడు రవి, రవి నక్షత్రాధిపతి రవి. మేషంలో అద్భుతంగా ఉంటాడు వాడు, మొదటి పాదం వాడు బాగానే ఉంటాడు. ఎందుకంటే రాశ్యాధిపతి కుజుడు, దానితో రవి నక్షత్రాధిపతి, ఇవి రెండు వేరు గుడ్ కాంబినేషన్. అయితే ఇక్కడ ఈ రవికి ఈ కమింగ్ 6 డేస్లోని ఈ నక్షత్రం వాళ్ళకి వేరియస్ ప్లానెట్స్ వేరియస్ ప్లేసెస్ ఉన్నప్పుడు ఎలా సపోర్ట్ చేస్తాయి, ఏ సపోర్ట్తో మనం సక్సెస్ఫుల్ అవ్వాలని అన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా ఇప్పుడు చూస్తే శుక్రుడు ఉన్నాడు, ఇప్పుడు శుక్ర జులై మంత్లో చూస్తే వృషభంలో ఉన్నాడు రవికి. ఆ శుక్రుడు అంత పెద్దగా సహకరించకపోవచ్చు, హార్డ్లీ 15 డేస్ అంతా ఉంటాడు కాబట్టి పెద్దగా సహకరించకపోవచ్చు. సో అక్కడ నుండి మనం తీసుకుంటే బుధుడు ప్లస్ రవి అనవాడు అసలు ఓన్గా నక్షత్రాధిపతి అయిన రవి తృతీయ స్థానంలో ఉన్నాడు, యజంతుడి విక్రమస్థానంలో ఉన్నాడు కాబట్టి రవి గివ్స్ ఎ గుడ్ సపోర్ట్ టు హిమ్. అక్కడ బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి బుధుడు రవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళ ద్వారా మీకు వ్యాపార వ్యవహారంలో ఒక అదు ముందుకేయడానికి సపోర్ట్ చేస్తుంది. అఫ్కోర్స్ ఆఫ్టర్ కరోనా మనకు మళ్ళీ రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లైఫ్స్ని మనం మళ్ళీ చేసుకోవాలి. ఇంకా అంటే ఆ కరోనా అనేది పార్ట్ ఆఫ్ ది లైఫ్, COVID-19 అనేది పార్ట్ ఆఫ్ ది లైఫ్, దాన్ని ఎలా ఉంచాలో అలా ఉంచి మన లైఫ్ని వెళ్తుండాలి. ఇంక మరి మనం ఆగితే మన చక్రాలు ఆగిపోతాయి, ఇక మనం ముందుకు వెళ్ళడం కష్టం. ఇట్స్ ఎ పాజిటివ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అక్కడికి వెళ్ళలేదు. సో 3 గంటల్లో ఇప్పుడు రవి ప్లస్ బుధుడు ఇద్దరు ఉన్నారు, రాహు కూడా అక్కడ ఉన్నాడు. సో డైనమిక్గా ఒక నిర్ణయం తీసుకోగలిగితే యు ఆర్ సక్సెస్ఫుల్. బికాస్ రవి అక్కడ 3 గంటల్లో రవి బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి బుధాదిక్ష యోగం అంటే ఏదైనా నువ్వు వ్యాపారం ఇనిషియేట్ చేసి నేను సక్సెస్ చేస్తానని రవి అక్కడ ఉన్నది కాదు అంటాడు. తర్వాత అక్కడ నుండి కర్కాటకంలో ప్రవేశిస్తారనుకోండి, అక్కడ ఇంకొక 15 డేస్ ఉంటాడు. 15 వాళ్ళు ఫస్ట్ కాబట్టి 15 డేస్ ఉంటాడు, 14 డేస్ ఎంతో. సో ఈ 14 డేస్లో కొన్ని నిర్ణయాలు తీసుకోగలిగితే బుధుడు రవి ప్లస్ రాహు కాంబినేషన్ 3rd హౌస్ అనేది మీకు ఒక సక్సెస్ లీడ్ వస్తుందన్నమాట. అది కార్పొరేట్ సెక్టర్లో కానీ, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్లో కానీ, లేకపోతే ఇండివిజువల్ బిజినెస్లో కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనుకోండి, లేదా పెద్ద ఇండస్ట్రీ అనుకోండి, లేకపోతే ఒక మేజర్ యూనో రిలీజ్, ఎ గుడ్ రిలీజ్, ఎ గుడ్ టేక్ ఆఫ్ చేయడానికి ఈ మొదటి పాదం కృతికా నక్షత్రం మొదటి పాదం వాళ్ళు ఇప్పుడు నిర్ణయం తీసుకోగలితే అక్కడ ఉన్న 15 డేస్లోనే ఒక బెనిఫిట్ అనేది యూ కెన్ సీ ఇమీడియట్లీ వన్ బెనిఫిట్ అనమాట. అలాగే వీళ్ళకి ఏంటంటే ఈ మొదటి పాదం వాళ్ళకి ఇక్కడ మొదటి పాదం వేసాక అక్కడ ఆక్రపాదం 9th హౌస్లో అంటే మనకు డిగ్రీస్ ప్రకారం తీసుకుంటే 9-3-27 270 డిగ్రీస్ దగ్గర అక్కడ గురుడు ఎంటర్ అయ్యి ఉన్నాడు, అంటే రిటర్న్ అయ్యి వస్తున్నాడు వాడు కనుక అందులో నుండి మకరంలో నుండి ధనురాశిలో ప్రవేశించాడు. 270 డిగ్రీస్ దగ్గర ఉన్నాడు వాడు, సుమారుగా 270 నుండి దగ్గరకు వచ్చాడు అంటే వాడు కనెక్ట్ అవుతాడు. సో గురు యొక్క అనుగ్రహం ఉంటుంది వీళ్ళకి. గురు అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే డిగ్రీస్ వైజ్ అనుగ్రహం ఉంటుంది. గురుడు అంటే వీళ్ళు కరెక్ట్గా 9th, వాడు అక్కడ నుండి 5th, వాడు కరెక్ట్గా భరణి నక్షత్రం వదిలేసి కృతికా నక్షత్రం మొదటి పాదం మీదకే చూస్తుంటాడు వాడు. అక్కడ వెళ్ళేది ఇక్కడ వచ్చేది అలాగనమాట. సో వీడు చూస్తుంటాడు. సో వీడు అలా చూస్తున్నప్పుడు ఏంటంటే ఆ దృష్టి పడుతుంది కాబట్టి గురు అనుగ్రహం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఎ గుడ్ కాంబినేషన్ నిర్ణయం తీసుకోవడానికి. సో అక్కడ ఇంకెంత కేతు ఇంకా కనెక్ట్ అయి ఉంటాడు వాడు, కేటు దగ్గర కాకుండా గురువు దృష్టి పడింది కాబట్టి ఒక గుడ్ న్యూస్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఇనిషియేట్ చేసుకుంటే అది ఒక గుడ్ న్యూస్గా మారడానికి అవకాశం ఉంది. అంటే పరిపక్వత్వం ఆరంభించాం, దానికి పరిపక్వత్వం ఉండాలిగా, రిజల్ట్ అంటూ పాజిటివ్ ఉండాలి కదా. ఆ పాజిటివ్గా చేయడానికి ఇక్కడ జూపిటర్ అనేది ఒక కీలకమైన పాత్ర మనకు వహిస్తాడు. అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే పాయింట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ కుజుడు ఇప్పుడు వీ కెన్ సీ ఇన్ మీనరాశి. ఆ మీనం నుండి వాడు మేషంలోకి వచ్చేస్తాడు కుజుడు కూడా. వచ్చినప్పుడు కూడా మనకు ఒక బెనిఫిట్ ఇస్తాడు గురుడు. వాచెస్ అటు మీనరాశి నుండి మేషరాశిలో వచ్చిన కుజుడి మీద దృష్టి పడుతుంది. సో అగ్నితత్వం గల కుజుడి యొక్క బలం కొంచెం తగ్గుతుంది, యోగం కింద మారుతుంది. కుజుడు స్వక్షేత్రంలోకి వస్తాడు, ఆ నక్షత్రాల వాళ్ళందరికీ కొంచెం సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, అది కూడా ఒక ప్లస్ పాయింటే. సో గురు దృష్టి
కుజుడు అంటే కుజుడు మీద పడుతుందా అంటే స్లోలీ కుజుడు మీద కూడా వస్తుంది. బట్ అల్టిమేట్ ఏంటంటే కుజుడు కూడా ట్రాన్సిట్ అక్కడ 45 రోజులు ఉంటుంది కదా. సో 45 రోజులు ఎక్కడో చోట గురుదృష్టి పడుతుంది, రవి మీద వస్తాడు, ఇవన్నీ బట్టి ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్ అగైన్. సో ఏంటంటే మనం ఒక 45 డేస్ ఫస్ట్ అంటే ఆగస్ట్ 2nd నుండి ఒక 45 డేస్ కుజుడు రావడము అదొక బెనిఫిట్టు, తర్వాత గురుదృష్టి పడడం అదొక బెనిఫిట్టు. ఇవన్నీ ఎలా చూపిస్తారంటే కాంక్రీట్గా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, స్టీలు, సిమెంటు, ఐరన్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన బోల్డ్ యాక్టివిటీస్, ఆయిల్ కెమికల్స్ సంబంధించింది, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీ డెవలప్మెంట్స్, ఫైనాన్షియల్ రొటేషన్స్, స్పెక్యులేషన్స్కి ఇలాగ ఒకటేంటి ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ బట పవర్ ప్లాంట్స్, సోలార్ సిస్టమ్స్, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్స్ కోసం పవర్ జనరేట్ చేసేదాని గురించి కానీ, దాని ఎటువంటి వ్యాపారం ఏది మనం అనుకున్నా ఏదైతే చేస్తున్నాం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్, యాక్టివిటీస్, ఇన్స్టిట్యూట్ బిగ్ బిగ్ ఇన్స్టిట్యూట్స్ని రన్ చేయడం కానీ వీటన్నిటికీ కూడా వాడు 100% ఈ గురు కుజ ప్లస్ రవి కాంబినేషన్ అనేది ఒక అద్భుతమైన కాంబినేషన్ అనమాట. అంటే ఆ ట్రాన్సిట్ అలా వాడు రావడం, వీడి వెళ్ళడం, గురు దృష్టి పడడం, ఇట్స్ ఆల్ ఎ ప్లస్ పాయింట్ ఫర్ కృతికా నక్షత్రం మొదటి పాదం వారికి అని చెప్తున్నాను. ఈ మొదటి పాదం అంటే మేషరాశిలో ఉన్న మొదటి పాదం వాళ్ళకి అది ఓన్లీ ఆ 26.5 డిగ్రీస్ నుండి 30 డిగ్రీస్ మధ్యలో ఉంటుందన్నమాట అది. సో ఆ ఒక్క పాదం ఉన్నవాళ్ళు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కాంక్రీట్గా సక్సెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి డిసిషన్ మేకర్స్ లాగా ఉండగలిగితే, ఒక హీరో లెక్కన వన్ మ్యాన్ షో లాగా కానీ చేయగలిగితే మాత్రం ది మోస్ట్ సక్సెస్ఫుల్గా లైఫ్ అంతా కనబడుతుందన్నమాట. అక్కడ తీసుకుంటున్న నిర్ణయం ఈ 45 డేస్ తర్వాత కూడా అంటే ఆగస్ట్ 2nd నుండి యూ కెన్ ప్లాన్, 3rd నుండి ఇప్పుడు మీరు కానీ ప్లాన్ చేసుకుంటే ఒక 45 డేస్ కానీ ఏదైనా అద్భుతమైన ప్లాన్ కానీ చేయగలిగితే ఆగస్ట్ 3rd నుండి అంటే మనం టేక్ ఆగస్ట్ 15 అనుకుంటాం, 45 డేస్ అంటే 30 సెప్టెంబర్ 5th అండ్ సెప్టెంబర్ 15th సెప్టెంబర్ 20 లోపల ఇట్స్ ఎ గుడ్ సైన్ వేసుకుని వెళ్ళి ఆ కాంబినేషన్లో మీరు ఒక సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి ఇలా జరిగిన ఈ కాంబినేషన్ సక్సెస్ఫుల్కి సాటర్న్ అనేవాడు ఇక్కడ 10th హౌస్లో ఉంటాడు, కొంచెం బ్లాక్ చేసినట్టుగా ట్రై చేసినట్టుగా చూపిస్తాడు, బట్ హ్యాస్ టు రిలీజ్ నో అదర్ వే. ఎందుకంటే వాడు మళ్ళా మీకు సుసింహాపురుషి కనెక్టివిటీ ఉంటుంది, సో వాడు రిలీజ్ కూడా చేస్తాడు, జాప్యం చేస్తాడు కానీ రిలీజ్ చేస్తాడు, అంటే కొంచెం డిలే చేస్తాడు, రిజల్ట్ దగ్గర రిలీజ్ చేస్తాడు. అన్ని పనులు అయిపోతాయి, సంతకాలు పెడతారు చూసారా మేనేజ్మెంట్, ఇంకా సంతకం అవ్వలేదండి, సీఎం గారు సంతకం పెట్టలేదంటే చూసారా అక్కడ ఆ స్పాట్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం అవుతుంది ఫైనల్గా, అది సాటర్న్ కొంచెం ఆపుతాడు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, పని అవుతుంది. ఎందుకంటే ఇక దాన్ని ఆపడానికి ఎంతవరకు ఆపకూడదు, ఏదో టెంపరీగా మనకు డిలే నేను చేయాలి కదా అని చేయడమే తప్ప టోటల్గా వర్క్ని ఆపే అంత శక్తి అక్కడ ఉండదు అన్నమాట సాటర్న్కి. సో డెఫినెట్గా ద సక్సెస్ రేట్ విల్ బి వెరీ హై అన్నమాట. సో మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ రవి, కుజుడు ప్లస్ గురుడు ఈ మూడు కాంబినేషన్స్ కనెక్టివిటీ అవుతున్న ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఒక పర్టికులర్ బిందువు దగ్గర కనెక్ట్ అవుతాయి, ఆ టైంలో మనం కానీ నిర్ణయాలు కానీ తీసుకోగలిగితే వన్ స్పాట్ లాగా దట్స్ లైక్ ఎ టేక్ ఆఫ్ లైఫ్, ఎ గుడ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది కృతికా నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి కూడా. సో అలా కొంచెం ప్లాన్ చేయండి. అది ఎప్పుడు ఏంటి అని అంటే మనం డీటెయిల్గా మనం వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఆ టైంలో మనం చేసుకోవాల్సిన యజ్ఞయాగాలు కానీ దానికి సంబంధించిన రెమెడీస్ కానీ స్మాల్ స్మాల్గా చేసుకుంటే, అంటే ఇదంతా మాట్లాడుతుంది ఎవరి కోసం అంటే నాట్ ఫర్ ఎన్ ఇండివిజువల్స్, ఏదో రోజు కూలీకి వెళ్ళి రోజు ఉద్యోగాలకు వెళ్ళి ఏదో రోజు సాఫ్ట్వేర్ కంపెనీలు కూర్చున్న వాళ్ళకి వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. అంతా ఇది ఒక టర్నింగ్, ఒక లైఫ్ టర్నింగ్ చేయాలి, ఒక ఇండస్ట్రీని టర్నింగ్ చేయాలి, పబ్లిక్ ఉపయోగపడే ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక రాజకీయ నాయకులు అయితే ఒక ఇండస్ట్రియలిస్టు లేదంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద హీరోస్ ఇలాంటి వాళ్ళు అలా అంటే ఒక ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల వెనకాల ఒక 1000 మంది బాగుపడతారు అనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, నాట్ ఫర్ ఎన్ ఇండివిజువల్స్. జాతకాలు కూడా చెప్పేది ఎప్పుడు కూడా ఏంటంటే నేను ఆలోచించి చెప్పేది అంటే అలాంటి వ్యక్తుల గురించి చెప్పాలని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంటాడు, ప్రెషర్గా ఉంటుంది, టెన్షన్స్గా ఉంటుంది, ఏంటి ఇది కరెక్టా కాదా, నాకు ఎందో ఏముందా, నేను తీసుకున్న ఏ నిర్ణయం వల్ల వాళ్ళందరికీ ఇబ్బంది కలగచ్చు, వాళ్ళందరికీ లాస్ అవ్వచ్చు, వాళ్ళందరికీ ప్రాఫిట్ రావచ్చు. ఇలాంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ ఒక యూ కెన్ సే రాజకీయ నాయకుడు అనుకోండి, ఇలాంటి వీళ్ళందరికీ ఏంటంటే ఇట్ ఈస్ టర్నింగ్ పాయింట్, కీ పాయింట్స్, కీ టైమ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. సో అలా కృతికా నక్షత్రం వాళ్ళకి ఏంటవుతుందంటే మోస్ట్లీ సెప్టెంబర్ నుండి నవంబర్
ఫిఫ్టీన్త్ లోపల ఏ గోల్డెన్ టైం అనొచ్చు. దే కెన్ డూ ఏ గుడ్ జాబ్ నేను తీసుకుని అండ్ ద సక్సెస్ విల్ బీ దేర్. సమ్ పీపుల్ చూడండి మల్టీనేషనల్ యాక్టివిటీస్ చేయాలనుకుంటారు, హాస్పిటల్స్ కట్టాలంటారు, కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉంటారు. అలాగే కొందరు రాజకీయ నాయకులు దే వాంట్ టు గివ్ సమ్ ఒక ప్రజలకు ఉపయోగపడే కొన్ని పథకాలని ఇంప్లిమెంటేషన్ చేసి దానిలో ఒక సక్సెస్ఫుల్ నేమ్ సంపాదించుకోవాలనుకుంటారు. గవర్నమెంట్స్ పథకాలు బోల్డ్ అని ఉంటుంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే దిస్ ఇస్ రైట్ టైమ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ దేర్ యాక్టివిటీస్ అండ్ గెటింగ్ ఏ గుడ్ నేమ్ అండ్ ఫేమ్. అది ఏం చేస్తుందంటే మనిషిని ఒక స్థాయి నుండి ఎక్కడికో ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతుంది, అన్బిలీవబుల్ ప్లేస్లో వెళ్ళి కూర్చోబెడుతుంది. మనం చాలామంది పొలిటీషియన్స్ చూస్తారు ఫస్ట్ టైం ఎంపీలు అయిన వాళ్ళని చూస్తుంటే వాళ్ళు దే గెట్స్ అవార్డ్స్ రివార్డ్స్ అవన్నీ చూస్తూ ఉంటాం. అలాగే ఫస్ట్ టైం దే ఫోకస్ ఇన్ టు ద మార్కెట్ మాట, ఇది వాట్ ఎవర్ ద ఫీల్డ్ మేబీ, ఇవన్నీ ఒక టేక్ ఆఫ్ బ్రహ్మాండంగా ఉంటాం లైఫ్ అంటాను. దీనికి కారణం ఏంటంటే ఇలాంటి కాంబినేషన్లో వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అలా తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. కృతిగా నక్షత్రం మొదటి పాదం వాళ్ళు ఎవరైనప్పటికీ సో అకార్డింగ్ టు దాట్ కొన్ని కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ఏమంటే అవన్నీ చేసుకోండి. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే కూడా యూ కెన్ కాల్ అస్ ఇన్ అవర్ టెలిఫోన్, విల్ గివ్ ఏ గైడెన్స్. ఎస్ట్రాలజికల్గా నేను మీకు చెప్తున్నానంటే దిస్ సెప్టెంబర్ టు నవంబర్ ఎండింగ్ అనేది ఏ గుడ్ గోల్డెన్ టైం. ఆపర్చునిటీని వదులుకోకండి, టైం బాగున్నప్పుడు మనం అన్నీ చేసుకోగలగాలి. లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒక నిర్ణయం మేక్స్ లాట్ ఆఫ్ అదే ఐడియా వాడినట్టుగా డెఫినెట్గా గెట్ ఎ గుడ్ చేంజ్ ఇన్ దాట్. సో ఆ విధంగా ప్రయత్నం చేసుకోండి, యువర్ లైఫ్ విల్ బి గుడ్ అండ్ సక్సెస్ఫుల్ బి దేర్. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియ్యాలు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.